करोना निवारण चर्यल्लो भागंगा विशाख जीवीएमसी 79-85 वार्डुल्लो स्थानिक वैसीपी अध्यक्षुलु जी पूर्णानंद शर्म आध्वर्यंलो पलु ग्रामाल्लो रोड्लकु इरुवैपुला बीचिंग चल्ले कार्यक्रमालु निर्वहिंचारु. ఈ సందర్భంగా నాయకులు పూర్ణానంద శర్మ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి శాసనసభ్యులు అదీప్రాజ్ ఆదేశాలతో పలు గ్రామాల్లో కరోనా నివారణలో భాగంగా బ్లీచింగ్ చేస్తున్నామన్నారు. కరోనాకు వ్యాక్సిన్ లేదు కనుక సామాజిక దూరం స్వీయ నిర్బంధన ద్వారానే కరోనాను కంట్రోల్ చేయగలమని, దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచం కూడా కరోనా మహమ్మారి అనే బారిన పడి చాలా విలవిల్లాడుతున్న పరిస్థితి తరుణంలో మన ప్రాంతం మరి ముఖ్యంగా 85-79 వార్డుల్లో గాజువాక నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గంలో ఈరోజు మేము గత ఈ నెల 4వ తారీఖు నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి గ్రామంలో కూడా శానిటైజేషన్ బ్లీచింగ్ జల్లడే కార్యక్రమం పెట్టాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మేము పెట్టాం, బ్లీచింగ్ కొంతవరకు బ్యాక్టీరియాని చంపుతుంది, అలాగే ఇతరత్రా ఏ వైరస్లు కూడా రాకుండా కొంత ప్రికాషన్స్ తీసుకునే విధంగా ఉంటుందని చెప్పి మేము బ్లీచింగ్ని జల్లడం కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి ఆదేశాలతో, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్రాజ్ గారి ఆదేశాలతో ఈ ప్రాంతాలన్నీ కూడా మేము బ్లీచింగ్ కార్యక్రమం జల్లడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు నుంచి మొదలుపెట్టి ఈరోజు దేశపాత్రిప 79వ వార్డులో దేశపాత్రిపాలలో గ్రామంలో మేము బ్లీచింగ్ జల్లడం జరిగింది. ఈ కార్యక్రమం సాయినగరు, గత 3 రోజుల నుంచి ఈ ప్రాంతంలో మేము కార్యక్రమం చేపట్టాం. సాయినగరు, అలాగే ఆదిత్య నగరు, అశోక్ నగరు, ఎస్సీ కాలనీ, తర్వాత దేశపాత్రిపాలెం, పాత ఊరు, ఈ ఊరు కలిపి మొత్తం ఈరోజు వరకు మేము ఇక్కడ చేయడం జరిగింది. అలాగే మిగతా కార్యక్రమం రేపు జాజులవానిపాలెంలో కూడా బ్లీచింగ్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. చేస్తూ ప్రజలకు మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ఎలాగంటే పరిశుభ్రత పాటించమని, కరోనా వైరస్కి మందు లేదు, అతి ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పి మేము ప్రజలకి తెలియజేస్తూ, మనం దీనికి మందు లేదు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుని ఈ వైరస్ని ప్రబలకుండా, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి మనకు వ్యాప్తి చెందకుండా మేము జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ప్రజలకు కూడా చెప్పడం జరుగుతున్నది. అలాగే కంపల్సరీగా చేతులు శుభ్రంగా కడుక్కోమని, మన ఇంటి పరిశుభ్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోమని, అలాగే కాలువలు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే శానిటేషన్ డిపార్ట్మెంట్కి చెప్పడం, వాళ్ళు కూడా వెంటనే యాక్షన్స్ తీసుకుని కాలువల్ని పరిశుభ్రం చేయడం జరుగుతున్నది. అలాగే నిత్యం మాస్కులు ధరించమని, గుంపులు గుంపులుగా ఎవరూ కూర్చోవద్దని, అలాగే అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లోనే ఉండి మనం కరోనా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయాలని చెప్పి మేము ప్రజలకు చెప్పడం జరుగుతున్నది.